హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ హెల్త్ కొంచెం బాగోలేక నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు, బట్ ఇప్పటి నుంచి చేస్తానండి, డైలీ చేస్తాను. పెళ్ళి వీడియోసే చాలా ఉన్నాయి, సో చేస్తాను ఖచ్చితంగా. ఇదైతే మంగళ స్నానం అండి. పసుపుల రోజు మార్నింగ్ చేయిస్తారు కదా, సో అదనమాట మార్నింగే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళు పెడుతున్నారు పసుపు పెట్టి, దాని తర్వాత నీళ్ళు వేస్తారు కదా, నీళ్ళు పోస్తారు కదా, సో అదనమాట. చూడండి వీడియో. అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళు అండి, ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళు పెట్టేశారు, వాళ్ళే కదా పెద్దవాళ్ళు, సో వాళ్ళు పెట్టేశారు. దాని తర్వాత ఒక్కొక్కరుగా మేము కూడా పెడతామన్నమాట, పసుపు పెట్టేసి స్నానం చేపిస్తాము. ఇది అయిపోయాక దాని తర్వాత గాజులు, అంటే ఇంట్లో ఎంతమంది ముత్తైదులు ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా చేతి నిండా గాజులు వేసుకోవాలన్నమాట. అది కూడా అన్నయ్య వాళ్ళే వేయిస్తారు, సో అది కూడా ఉంది. బట్ అది కూడా వీడియో కలపాలంటే చాలా ల్యాగ్ అయిపోద్ది. సో ఈ వీడియోలో అయితే నేను మంగళ స్నానం ఇదైతే పెడుతున్నాను, మంగళ స్నానం చేసేది ఎలా అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో నేను, అందరూ గాజులు వేసుకుంటారు, ఆ గాజులు వేసుకునే పద్ధతి ఎలా ఉంటుందని చెప్పి నేను కూడా పెడతాను, చూడండి. అండ్ తనైతే ఇక్కడ ఇప్పుడు పెడుతోంది కదా, తనైతే అందరికంటే పెద్ద అక్క అనమాట, మా ఇంట్లో అందరికంటే పెద్దది. అంటే అక్కల్లో మా అక్కలు, అంటే అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, మా దీంట్లో తనే పెద్దది అనమాట. ఇంకా నేను ఇక్కడ పెడుతున్నాను, ఆ ఫోన్కి మాత్రం అస్సలు రెస్టే లేదండి. అస్సలు పాపం అన్నయ్యకి మాటి మాటికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా తనకి నేనైతే పెట్టేస్తున్నాను పసుపు పెట్టేసి, ఇంకా స్నానం చేయించేస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ అక్క, యాక్చువల్లీ నేను అక్క చిన్నక్క పెద్దక్క ముగ్గురు కలిసి సేమ్ శారీస్ కట్టుకున్నాం అన్నమాట, అది కూడాను అమ్మ తీసిచ్చినవే, అమ్మ ఒకసారిగా ముగ్గురికి తీసిచ్చింది అనమాట, సో అవే కట్టుకున్నాం. కొంచెం బాగుంటుంది కదా ముగ్గురు సేమ్ ఉన్నట్టు అని తీసుకున్నాం అనమాట. సొట్టు పెట్టదు మా మొబైల్లో, నాకు మళ్ళీ దాంట్లో తీసుకొని వెళ్ళలేదు వీడియో. బట్టి మళ్ళా పూయలు అట్లా పూసేయండి, అట్లా అనుకోపా అంటే పూసేస్తాను అనుకోకడ వారం వారం ముందు. వదినాలు అంత అంత పెట్టేశారు, ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే స్నానం చేయించాలి కదా, జల్లెడతో చేయిస్తారు ఫస్ట్. అంటే జల్లెడలో పోస్తారు కదా నీళ్ళు అనేది, సో అదన్నమాట. ఇక్కడ మా అన్నయ్య ఊరికే ఉండకుండా అటు సైడ్ నుంచి మా మీద నీళ్ళు వేసేసాడండి, అది కూడా కనిపిస్తుంది. మా అన్నయ్య అంటే ఇంకొక అన్న ఉన్నాడు మంజు అని చెప్పి, మంజు అన్నయ్య తను చూడండి, కావాలంటే అటువైపు నుంచి నీళ్ళు వేసేస్తాడు మా మీద, మొత్తం అంతా తడిచిపోదాం మేమైతే. రండి సరే.
ఇదైతే మా పెద్దమ్మ డ్రీమ్ అండి, నా కొడుకు ఇలా చెయ్యాలి అన్నట్టు. అంటే మామూలుగా అంటే ఇంతగా అందరూ కలిసి చేసే అంత ఉండదు, జస్ట్ ఒక 5 మెంబర్స్ మాత్రమే వేస్తారన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మా అన్నయ్య మొత్తం అంతా నీళ్ళు పోసేస్తున్నాడు లోపల నుంచి మా మీదకి. మంజు కొంచెంసేపు ఉరుక మంజు, ఇది మళ్ళీ మళ్ళీ పోసుకుందరు. వీడియో అనేది చాలా ఉందండి, నేను మొత్తం అంతా చూపించలేను కదా, అంటే ఎక్కువ అయిపోద్ది అని చెప్పి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఈ మంగళ స్నానంది పెట్టాను, రేపు గాజులు వేసుకోవడం పెడతాను. అది చూడండి, మాకైతే ఆడపిల్లలుగా మాకైతే చాలా ఇష్టమైనది ఇదన్నమాట. మీకు ఎన్ని ఇష్టం వస్తే అన్ని గాజులు చేతి నిండా వేసుకోవాలన్నమాట, ఎన్ని పడితే అన్ని గాజులు పంచాయి. మన గాజు సైజ్ ఒకటి కరెక్ట్గా ఉన్నట్టయితే మొత్తం చేతి నిండా గాజులు వేసుకోవచ్చు అన్నమాట. సో అది కూడా చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. పాపం చన్నీళ్ళు ఒక్కొక్క సైడ్ చన్నీళ్ళు పెట్టేసింటే ఆ పోసేస్తున్నారు, వణుకుతున్నాడు మా అన్నయ్య పాపం. వేడి నీళ్ళు ఉన్నాయి పక్కనే, అవి పోయకుండా పక్కన చన్నీళ్ళు ఉంటే దాన్ని తీసుకుని పోసేసింది మా అక్క. ఇక్కడ వీళ్ళిద్దరు మా వదినలే అండి, పెద్దన్నయ్య చిన్నన్నయ్య భార్యలు. ఇంకా ఫ్లవర్ అదే అంటే పూల మాలు వేయాలని చెప్పి మా అన్నయ్య తీసుకొస్తే నేను వేసేసాను. యాక్చువల్లీ నేనేనండి, మా ఇంట్లో అందరికంటే సన్నగా ఉన్నది, ఎవరు లేరు, అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్నే ఇలా సన్నగా ఉంటాను. నేను మా డాడీ ఇలాగా అంతే, మేము అనుకోలేము కదా, నేను మా డాడీ సేమ్ అంతే, చాలా సన్నగా ఉండేవాడు. అందరూ అంటారు డాడీ లాగే అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో. అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయండి, కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నెక్స్ట్ దాని తర్వాత అన్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, అంత బాగుంటాయి, అంత హ్యాపీగా జరిగింది పెళ్ళి కూడాను. చూసేయండి.